దామరధర విష్ణు శిశు వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేశ్వర ప్రభుజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ఎన్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి 2020 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం. ఎన్ అనే అక్షరాన్ని పైథాగరస్ అనే సిస్టంలో చూస్తే బుధునికి సంబంధించిన సంఖ్య, మరియు పైథాగరస్లో మరి చాలదీయుల్లో కూడా 2 బుధునికి సంబంధించిన సంఖ్యలే వస్తున్నాయి. మరి అలాంటి వారు మరికి 2020 ఎలా స్వాగతిస్తుంది అనే అంశం మనం ఈరోజు సవివరంగా తెలుసుకుందాం. మరి ఇక్కడ ఎన్ అనే అక్షరం పేరు పెట్టుకున్నటువంటి వారు, వీరు చరిత్రలో వీరికంటూ 4 పేజీలు ఉంటాయండి. అది ఎన్ అనే అక్షరం ఏంటంటే జీవితంలో కొంత ఒడిదొడుకులు ఇస్తాయన్న మాట వాస్తవమే, కానీ అంచెలంచెలగా ఎదిగే నంబరే ఎన్ అనే అక్షరం అండి. మరి ఎంత సామర్థ్యం ఉంటుందంటే, ఒక పని అప్పచెప్పినట్టయితే రాత్రి నిద్రపోకుండా కూడా ఆ పనిని సమకూర్చి ఇతరులకు అందించిన గొప్ప మనస్సు ఉన్నటువంటి అక్షరం ఎన్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు. అదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారేదే ఎన్ అనే అక్షరం. జీవితంలో వీరు ఏదైతే కోరుకుంటారో, ఏదైతే సాధించాలో అనుకుంటారో, అది జీవిత కాలంలో దాన్ని సాధించుకొని తీరే అక్షరమే ఎన్ అనే అక్షరం. కష్టకాలంలో ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు నడిచి 10 మందికి సహాయం చేసే నంబరే ఎన్ అనే అక్షరం. డెవలప్మెంట్ పరంగా చూస్తే ఎన్ అనే అక్షరానికి చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. జీవితంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించడానికి ఈ ఎన్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారే గొప్ప ధనవంతులు అవుతారు, భాగ్యవంతులు అవుతారు, 10 మందికి మేలు చేసేవారు అవుతారు. వీరి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయి. ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వివాహపరంగా, చదువుపరంగా, ఇలా ఎన్ని సమస్యలు, ఎలాంటి సమస్యలైనా అధిగమించే అక్షరమే ఎన్ అనే అక్షరం. దీనికి తోడుగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కనుక మనం కరెక్షన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.